అమ్మా ఎంత పెద్ద మైక్ దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఇంద్రకీలాద్రి మీద మీరు చూస్తున్నారు అమ్మవారిని చూడటం కోసం అశేషంగా ప్రజలు రావటం అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నారు నేను కూడా ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ఈ రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి జగనన్న ఇలాగే సుపరిపాలన అందిస్తూ ప్రజల కష్టాలను దూరం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీసిచ్చే విధంగా అన్నని ఆశీర్వదించమని కోరుకోవడం జరిగింది మీ అందరూ చూస్తున్నారు గతంలో మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం రెండు సంవత్సరాలు కరోనాతో మనం ఇబ్బంది పడ్డా ఇప్పుడిప్పుడే మనం నిలదొక్కుకుంటున్నాం అమ్మవారి ఆశీస్సులతో ఇలాంటి మహమ్మారి మరొకటి రాకుండా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కూడా కోరుకుంటున్నాను ఈరోజు అమ్మ ఆశీస్సులతో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉంది నదులన్నీ ఫుల్గా నీళ్లతో పారుతున్నాయి రిజర్వాయర్లన్నీ కలకలలాడుతున్నాయి ముఖ్యంగా రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో మనమందరం కూడా కళ్ళారా చూస్తున్నాం సో అమ్మ ఆశీర్వాదం ఉంటే చాలు దుష్టుల నుంచి మనల్ని కాపాడుతుంది వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది అలాగే మనం మన పిల్లలు చక్కగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అండ్ ఈరోజు అమ్మవారికి చీర సార సమర్పించి ఒక బిడ్డగా అమ్మ ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాను అండ్ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మహిషాసురుడనే రాక్షసుణ్ణి వధించి అమ్మ అందరి జీవితాల్లో వెలుగుని తీసుకొచ్చింది ఆనాటి నుండి ఈనాటి వరకు మనం ఎంతో ఘనంగా దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాం 9 రోజులు 9 రకాల అలంకరణలతో మనకి అమ్మ కనువిందు చేస్తోంది ఆనందాన్ని ఇస్తుంది నిజంగా ఈరోజు అమ్మని చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలనిపించింది ఎందుకంటే ఎప్పుడొచ్చినా కూడా కొత్తగా కనిపిస్తుంది అమ్మలా లాలిస్తుంది మన అందరికీ కూడా దారి చూపుతుంది సో ఇక్కడ వచ్చిన భక్తులందరికీ మరోసారి దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు అమ్మవారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవరు మేము వచ్చిన తర్వాతే టెంపుల్ టూరిజం మీద దృష్టి సారించాం ఆల్మోస్ట్ 16 సర్క్యూట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ఎక్కువగా భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు అలాగే పీఠాధిపతులు ఇలా భక్తిభావంతో ఉన్న వాళ్ళకి ఆ సర్క్యూట్స్ని పంపించి వాటిలో బెస్ట్ 5 ఎంపిక చేయడం జరిగింది ఎందుకంటే మిగతా స్టేట్స్లో మీరు చూస్తే ఒక్కొక్క టెంపుల్ ఉన్నా కూడా వాళ్ళు టూరిజంని ఎంత అభివృద్ధిలోకి తీసుకొచ్చారో మనం చూసాం చాలా స్టేట్స్లో ఒక్కొక్క టెంపులే ఉంటుంది కానీ మన అదృష్టం ప్రతి జిల్లాలో కూడా పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి అండ్ ముఖ్యమైన టెంపుల్లు కాకుండా పవర్ఫుల్ టెంపుల్స్ చాలామందికి తెలియనివి కూడా చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో మేము ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడ ఉన్న పాత టెంపుల్స్ పవర్ఫుల్ టెంపుల్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సో తొందరలో ఆ 5 సర్క్యూట్స్ ఏవైతే పంచారామాలు ఒకటి శక్తిపీఠాలు ఒకటి అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ అని ఇలా 5 స్టార్ట్ చేయబోతున్నాం మన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది సో భవిష్యత్తులో ప్రజలందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయాన్ని కూడా సందర్శించుకునే విధంగా అక్కడి భగవంతుడి ఆశీస్సులు తీసుకునే విధంగా మరి టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.